దాన ముత్యమంతే డాంబర్ గారిందని దాన్ని కూలగొట్టాలని మాట్లాడతారు సన్నాసి. వారికి ఉన్న తలకాయ బుద్ధి ఉన్నదా? అసలు అభివృద్ధి అంటే ఏందో తెలుస్తుందా? ఇట్లా మాట్లాడే విధవలకు అభివృద్ధి నమూనా తెలుస్తుందా? గంగుల కమలాకర్ ఏం చేయక ఇంట్లో అంటే మంచోడు బచ్చ ఆత్మీయ భయ్ రాళ్ళు ఎవరి మీద పడతాయి? కాయలను చెట్టు మీదనే పడతాయి. నాలుగు పండ్లు చేస్తాను దొరకబట్టి ఈకే మీద తోక, తోక మీద ఈకే పెట్టి దానికి రంగులు పూసి మాట్లాడతారు. ఏం చేయకుండా ఇంట్లో అంటే గొప్పోడు అంతే కదా. అది చూస్తాను మనం ఇవాళ మంచి ప్రయత్నం చేసి మానేరు ఎట్టుండేనండి మునుపు రోజులమైన డ్యామ్ కింద? అసలు కరీంనగర్ మంచినీళ్ళ సంగతి ఎట్లుండే? ఎంత ఘోరం, నెత్తి మీద డ్యామ్ ఉంటుంది, రెండు రోజులకు మూడు రోజులకు నీళ్ళు రావు. ఇదా పరిస్థితి. ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇవ్వడానికి ఇచ్చిండ ఏ గవర్నమెంట్ అన్న ఇచ్చిండ్రా? ఇలా ఒకటి రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి మీ అందరి ఇళ్లలో నల్లాలు ఉండాలని ఇలా పబ్లిక్ స్టాండ్ పోస్టులు ఆ పిఎస్పీలు లేవు కదా, బిందెలు పట్టుకొని బజారుకు రారు కదా ప్రజలు. ఎంత పేదోళ్ళైనా ప్రతి వాళ్ళ ఇంట్లో నామమాత్రంగా రూపాయి తీసుకొని నల్లా కనెక్షన్ పెట్టించి ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎవడు ఏమన్నా, ఎవడు ఏడ్చినా, ఎవడు మొత్తుకున్నా డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఇప్పటికి నా సగం యాత్రలు కంప్లీట్ అయింది, సగం తెలంగాణ తిరిగిన నేను. యాడికి పోయినా పెద్ద లుల్లు లుల్లుంది, అద్భుతంగా ఉన్నది. మనకేం డౌట్ అవసరం లేదు. వాడవాడు వీడు కూడా ఏదో మాట్లాడితే మనం పట్టించుకునే అవసరం లేదు. మనం ప్రజలతో ఉన్నాం, ప్రజలు మనతో ఉన్నారు. 30 తారీఖు నాడు చూపెడతారు తమాషా. దానికి మీరు ఏం పైసమందం కూడా రందివాడే అవసరం లేదు. అందువల్ల ముందుకు పురోగమించుదాం, ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ, దయచేసి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నేను ఇందుకోసం చెప్తలేను, ఆ పార్టీకి ఏం రాదు, మతపిచ్చి తప్ప ఇంకోటి రాదు. పొద్దున్న లేతే అది. రెండవది ఏంది, మీరు మంచిగా వినాలి దయచేసి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఒక్క కాలేజీ కూడా మన తెలంగాణ నోసుకోలేదా? మేము 100 ఉత్తరాలు రాసినాం. మేము రాష్ట్రమైనా మేము పన్నులు కడుతున్నాం. ఈ దేశాన్ని సాధే రాష్ట్రాల్లో మేము, 5-6 రాష్ట్రాల్లో మేము ఒకలము. మాకెందుకు ఇవ్వ మెడికల్ కాలేజీ అంటే ఇయ్యలే ఒక్కటి కూడా, కనీసం ఒకటి కూడా. మర్యాద కన్నా ఒకటని ఇవ్వాలి. 100 ఉత్తరాలు రాస్తే కూడా ఇయ్యలే. అయితే నరేంద్ర మోడీ బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఇంకొకటైతే మరీ దారుణం, చట్టం ఉన్నది, పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్ ఉన్నది. ఏది నవోదయ విద్యాలయాల గురించి, ఎన్ని జిల్లాలు ఉంటే ఆ రాష్ట్రానికి అన్ని నవోదయ స్కూళ్ళు పెట్టాలి, యాక్ట్ ఉంది. ఇట్లా యాక్ట్ ఉందా, నువ్వు యాక్ట్ ఉల్లంఘిస్తున్నావు అని నేను పర్సనల్గా చెప్పినా, ఉత్తరం రాసినా, మన ఎంపీలు గడబడి చేసిండ్రు పార్లమెంట్లో, 100 సార్లు అడిగినాము. ఒక్కటంటే ఒక్క నవోదయ మెడికల్ కళాశాల మనకి ఇయ్యలే ఒకటి కూడా. ఒక్క మెడికల్ కాలేజీ అయినటువంటి, ఒక్క నవోదయ పాఠశాల చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి, ఒక్కటి కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కరీంనగర్ వాళ్ళు ఇదివరకే గోల్మాలే మీరు ఓట్లేసారు, 5 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడున్న ఎంపీ ఉన్నది ఎట్లున్నది? ఏ విధమైన పద్ధతి ఉన్నది? వాళ్ళ సంస్కారం ఏంది? వాళ్ళ మాటలు ఏంటి? వాళ్ళ పద్ధతి ఏంది? వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ను స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఆయన పోయి పర్సనల్ లేదన్నారు, నా నియోజకవర్గం నా కేంద్రం అని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించండి. ఇప్పుడు స్మార్ట్ లేదు, నా బోట్ లేదు, ప్రజలు లేరు, ఏం లేదు, వాటిదే బొబ్బ. మసీదులు తవ్వుదామా, గుళ్ళు తవ్వుదామా? ఇదా మసీదులు తవ్వటోడు సిపాయా ఈ దేశంలో? ఎవడన్నా తవ్వుతాడా మసీదులు? సంస్కారం వాళ్ళు చేసే పనే నాది. ఏంటంటే ఒక హిందూ అని, హిందూ మతం అని పేరు పెట్టి గోల్మాలు దింపి కొట్లాటలు పంచాయతీలు, ఇదా దేశానికి కావాల్సింది? ఇది కాకుండా వచ్చి పొద్దాక మతము, పంచాయతీ, కొట్లాట, చిల్లర దుకాణం పెట్టి జుట్లు జుట్లు ముడేసి తాకులాటలు పెట్టి ఇది రాజకీయం అంటారా దాన్ని? అన్ని వర్గాల ప్రజలు కులం మతం లేకుండా అందరూ మంచిగా బతకాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మనోడు, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి మనోడు కలిసి బతకాలి తప్ప ఈ లంగా తాకులాటలు పెట్టేటువంటి పంచాయతీ కావాలన్నా మనకు? ఇలా సంఖ్యలో ఫైల్ పెట్టుకుని కేసు చదవదు కేసు అంటాడా? నువ్వు ఇస్తావా ఇవ్వవా?
ఇవన్నీ సంగతి చెప్తా అంటే అప్పుడు ఇస్తాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీ దండ పెడతాడా కేసర్ నీకు దొరకడా నీకు నీ ప్రగతి భవన్ లో ఆ ప్రగతి భవన్ గేట్ దగ్గర గోగనే ఆ సీసీ కెమెరా చూస్తాడు కేసీఆర్ గంభీర కమలకర్త లోపల రానియాడు ఇక మంత్రులు ఎవరు లోపల రానియాడు ఇట వాళ్ళ పరిస్థితికి ఎట్లుండదు ఇవాళ ఇలా ఇల్లు ఇచ్చి నాకు ఎంతమందికి ఇల్లు ఇప్పించిండు ఇలా ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు ఇలా మోడీ గారు 2,40,000 ఇల్లు ఇచ్చిన తెలంగాణకు 2,40,000 ఇల్లు ఇస్తే సరే సార్ అందరికి ఇల్లు లేని వాళ్ళకు మళ్ళీ నేను ఇప్పిస్తా కేసీఆర్ ఈ 2,40,000 ఇల్లు సరిపోకుంటే మోడీ గారు నాకు చాలా దగ్గర నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తాడు నన్ను శభాష్ అంటారు మోడీ గారు కాబట్టి ఇంకో 5,00,000 ఇల్లు నేనే శాంక్షన్ చేసుకొస్తా ఈ ఇచ్చిన 2,40,000 ఇల్లు పేదలకు ఇచ్చేస్తారంటే నా ఇల్లు ఇస్తలేడు నా పెన్షన్ కొత్త పెన్షన్ ఇస్తలేడు ఇలా లాస్ట్ కు రేషన్ కార్డు ఇస్తలేడు ఏమి ఇయ్యకుండా ఇలా ఏం చేస్తా అంటే ఇన్ని రోజులు ఆయన సంగతాన్ని చూసుకున్నాడట ఆయన సంగతాన్ని చూసుకున్నాడ ఇప్పుడు మీ సంగతి చూస్తారట ఈసారి ఇలా లెక్క కట్టున్నది ఏమనంటే అన్ని ఊరుతాడు బండి సంజయ్ తిట్టాలే బండి సంజయ్ శాపించాలే బండి సంజయ్ బర్బాద్ చేయాలి బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేయాలి మళ్ళీ గెలవాలి మళ్ళీ పొట్టు పొట్టు సంపాదించుకోవాలి ఇలా ఓటుకు 10,000 ఇస్తాడట ఆయన ఓటుకు 10,000 ఇస్తాడు గింత లెక్క చెప్పిన మరి పైసలు మీ ముట్టినాయా మీకు ఇలా ఆయన సంపాదించుకున్నాడు నేనన్న ఈ 10,000 పక్కయి తీసుకోరక పైసలు పక్క 10,000 తీసుకోండి గ్యారంటీ తీసుకోండి లెక్క పెట్టుకోండి దొంగ నోటు ఇస్తారు మనం మిషన్ వాడు లెక్క పెట్టుకోవాలి 10,000 పక్క తీసుకోవాలి ఓటు అమ్ముకోదు సెల్ ఫోన్ కూడా 1,00,000 సెల్ ఫోన్లు ఇలా ఎప్పిన తమ్ములకు చిన్నలకు ఎప్పిన సెల్ ఫోన్ లో గ్యారంటీ స్కోర్ ఇద్దాల మోడీ ఫోటో పెట్టుకోరు మంచిగా నా మీద ఏం కేసు తెలుసాక మీకు రుణమాఫీ చేయలేని కొట్లాడితే నా మీద కేసీఆర్ నాన్ బిలబుల్ కేసు పెట్టిండక్క నా మీద మీ పిల్లలకు ఉద్యోగస్తులు ఇలా ఇబ్బంది పడుతురని చెప్పి నేను హైదరాబాద్ లో ధర్నా చేసిన తెల్లారి ధర్నా చేస్తా అని చెప్పి మా అత్తమ్మ చచ్చిపోతే మా అత్తమ్మది 5వ రోజుంటే పక్షికి ముడతలేదు నువ్వు వస్తేనే పక్షికి ముడుతుంది పిట్ట పెడితే పిట్ట ముడతలేదు అని చెప్పి నా భార్య ఫోన్ చేస్తే రాత్రి 2 గంటలకు మా ఇంటికి కర్మయారికి వస్తే ఆ 2 గంటల టైం ఒకటి టైంలో ఇలా దాదాపు 100 మంది పోలీసులు నా ఇంటి మీద దాడి చేసి నా ఇంట నా పసిపిల్లలు మా అల్లుడు మా పిల్లలు నా భార్య పిల్లలు చూస్తుండగా నన్ను రాత్రి కొట్టుకుంటా బట్టలు అనేది గురించి ఇలా రాత్రి మొత్తం హైదరాబాద్ మొత్తం తిప్పి పొద్దున గంగుల కమలాకర్ కేసీఆర్ కలిసి నన్ను జైలుకు వెళ్ళక జైలుకు పంపినాను 5 రోజులు జైలు పంపినాను పిల్లల కోసం కొట్లాడితే ఇలా ఉద్యోగస్తులకు జీతాలు వస్తలు వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళకి కనీసం ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళ కోసం కొట్లాడితే నా ఆఫీస్ మీద ఫైర్ ఇంజన్ మిషన్లతో నీళ్లతో కొట్టిస్తే ఇలా 8 మంది కార్యకర్తలకు 4 కార్యకర్తలకు కాళ్ళు చేతులు ఇలా పోలీసు వాళ్ళు కొడితే విరిగినాయక్క ఇలా ఇలా గంగుల కమలాకర్ బెదిరిస్తే ఒక్కటాక హైదరాబాద్ లో మస్కట్ పోయి నాకు ఈ రాజకీయాలు వద్దు నాకు పేదలు వద్దు నాకు నా భార్య పిల్లలు ముఖ్యం నా కుటుంబం ముఖ్యం నా పైసలు ముఖ్యం నాకు ఉంటే ఉంటది పీక్చ పీక్చ అని చెప్పి ఇలా కుటుంబాన్ని తీసుకుపోయి హైదరాబాద్ లో మస్కట్ లో దుబాయ్ లో అమెరికాలో పంచుతున్నాడు నా భార్యను చంపుతాన నా పిల్లలను చంపుతాన కూడా ఇలా మీకోసం నేను కొట్లాడుతున్నా నా భార్యను ఇష్టపడిన నా భార్య కూడా అంటున్నది పేదల కోసం కొట్లాడలే మేము చచ్చిపోయినా పర్లేదు పేదల కోసం నువ్వు ఎట్లా కొట్లాడుతున్నావో అట్లా కొట్లాడాలి తప్ప నువ్వు మా కోసం ఎన్నికడు చేస్తే ఇలా పేదల బతుకులు బాగుపడి పేదలకు న్యాయం జరగని చెప్పి నా భార్య నా కుటుంబాన్ని ఒప్పించిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్నమ్మా నేను ఇలా ఏ టీవీలో చూసినా కూడా మీకోసం నేను కనబడుతున్నా ఏ రోజు రెస్ట్ తీసుకోలే ఏ రోజు ఏసీ రూమ్ లో వండలే ఏ రోజు ఎటు శిఖరంలో తిరగలే నేను ఇవాళ అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు ఎట్లే ఉన్నా కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా మీకోసం కొట్లాడేది ఎవరు మీకు అభివృద్ధి నిధులు తీసుకొచ్చింది ఎవరు పైసలు నేను తీసుకొస్తే ఇలా ఆయన కొబ్బరికాయ ఒకటి వీక్తున్నాడు నేను రైల్వే బ్రిడ్జ్ వడికేస్తే చెప్తా రైల్వే బ్రిడ్జ్ నే కోసం 153 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన రైల్వే బ్రిడ్జ్ ఒక్కటి కాదు రెండు కాదు 153 కోట్ల రూపాయలు పట్టుకొస్తే నేను అమెరికా పోయింది వికటక్క కొబ్బరి కొట్టిన నేను కరీంనగర్ కు 196 కోట్ల రూపాయలు పట్టుకొస్తే ఆడికి వచ్చిన కొబ్బరి కొట్టి వీకిరా నేను లేనప్పుడు వస్తారు కొబ్బరికాయ కొడతారు పేపర్ లో ఫోటో కొట్టిస్తారు ఆమె నువ్వు కొబ్బరికాయలు కొట్టడానికి కానీ నువ్వు నువ్వు ఎన్ని తీసుకొస్తావు చెప్పాలి కదా నువ్వు నువ్వు ఎన్ని లెక్కలు ఉంటాయి నేను అబద్ధం ఆడుతున్నా కేసు పెట్టు నువ్వు ఈ లెక్కలు తీసుకొచ్చి మీకు చూపడమని చెప్పారు పేపర్ తీసుకొచ్చి నేను పేపర్ తీసుకొచ్చి చూపడతా మీకు కరీంనగర్కి ఎన్ని ఇష్టం హాస్పిటల్ పైసలు ఎన్ని ఇష్టము కాబట్టి ఇవన్నీ చెప్పకుండా ఏ మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి మీకోసం నేను పనిచేస్తున్నాక
ఇయాల ఎన్నికలు మీకు సంబంధించిన మనకు సంబంధించిన ఎన్నికలే కావక అర్థం చేసుకోండి.